దుర్గం చెరువు పరిసరాల్లోని నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది సర్కార్. రెవెన్యూ అధికారులు దుర్గం చెరువు ప్రాంతంలో సర్వే నిర్వహించారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలున్నట్లు గుర్తించారు. దీంతో 204 మందికి శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎఫ్టీఎల్ జోన్ పరిధిలోనే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం ఉంటున్న ఇల్లు కూడా ఉంది. దీంతో ఆ ఇంటికి కూడా రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 3వ తేదీనే నోటీసులు జారీ చేశారు. అయితే ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలకు ఈ నెల 3న నోటీసులు జారీ చేసిన అధికారులు నెల రోజుల సమయం ఇచ్చారు. అంతలోగా సమాధానం ఇవ్వాలని కోరారు. ఇందుకు సెప్టెంబర్ 3వ తేదీ వరకు సమయం ఉంది. అంతలోగా సమాధానం ఇవ్వకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని శేరిలింగంపల్లి తహసీల్దార్ తెలిపారు. హైడ్రో అధికారులు దుర్గం చెరువుపై ఫోకస్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెరువులని నాలాలను కాపాడనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము హైడ్రా సంస్థను ఏర్పాటు చేసింది. మనం చూడొచ్చు ఇప్పటికే హైడ్రా నగరంలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపై వినిపిస్తుంది. మనం చూస్తాం ఇటీవల కాలంలో ఎన్కన్వెన్షన్ సంబంధించిన కూల్చివేతలు కావచ్చు, మరోవైపు ఇటీవల కాలంలో ఓల్డ్ సిటీలో నిర్మించినటువంటి అక్రమ భవనాలు మొత్తం కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. తాజాగా ఎక్కడెక్కడైతే లేక్స్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటి కూడా అటు మున్సిపల్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, మరోవైపు హైడ్రా అధికారులు ఫోకస్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైదరాబాద్ ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి దుర్గం చెరువును కూడా కబ్జా కోరుల చేతిలో నలిగిపోయినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. దాదాపు ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 80 నిర్మాణాలు దుర్గం చెరువు పరిసర ప్రాంతంలో ఏకంగా పెద్ద పెద్ద భవనాలు నిర్మించినట్లు కూడా అటు అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే మనం చూడొచ్చు ఈ నెల 3వ తేదీన అటు రెవెన్యూ శాఖ అధికారులు ఆ దుర్గం చెరువు పరిసర ప్రాంతంలో నిర్మించి అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది కదా, ఎవరెవరి పేర్లు బయటకు వచ్చాయో ఏం చెబుతున్నారు రెవెన్యూ అధికారులు? ఎస్, ఇగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు, తన కుటుంబ సభ్యులు ఉన్నా కూడా వారికి కూడా ఆ బఫర్ జోన్లో కావచ్చు, ఎఫ్టీఎల్ జోన్లో నిర్మిస్తే మాత్రం దగ్గరుండి కూలగొట్టించానని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశాలు చేసింది. ఎవరిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశ నేపథ్యంలో అటు ముఖ్యమంత్రి సోదరుడుగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి నివాసం కూడా ఈ దుర్ప్రాంతం, అది కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్లు ప్రస్తుతమైతే రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించారు. తిరుపతి రెడ్డి కూడా రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది, కానీ అఫీషియల్గా మాత్రం వారైతే వెల్లడించలేదు. ఏదైతే ఖాళీలకు ఇచ్చారో ఆ ఖాళీలో ఏదైతే మనం చూడొచ్చు, ఒకసారి దుర్గం చెరువు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి నెక్టార్ కాలనీ కావచ్చు, డాక్టర్స్ కాలనీ కావచ్చు, అమర్ కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు, కావూరి హిల్స్ కావచ్చు, తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి నివాసం ఉంది కాబట్టి ఆ కాలనీలో ఉన్నటువంటి తిరుపతి రెడ్డి సైతం నోటీసులు జారీ చేస్తున్నట్టు కూడా కొంత సమాచారం అయితే తెలుస్తుంది. మరి చూడాలి దీంట్లో రెవెన్యూ శాఖ అధికారులు మరి దుర్గం చెరువు పరిసర అక్రమంగా నిర్మించినటువంటి బిల్డింగ్స్ ని బుల్డోజర్స్తో సమాధానం చెప్తుందా లేదా, మరి పొలిటికల్గా రాజకీయంగా ఏమైనా విమర్శలు ఎదుర్కొందా? ఇప్పటికే చాలా విమర్శలు ఎదుర్కొన్నటువంటి హైడ్రా మరి ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన నేపథ్యంలో దానికి హైడ్రా ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మాత్రం అటు అటు రాష్ట్ర రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. పరిసర ప్రాంతాలని ఇప్పటికే కొన్ని ప్లేసెస్ని గుర్తించింది, అక్రమ కట్టడాలను అన్నీ కూడా గుర్తించింది, వారందరూ కూడా నోటీసులు జారీ చేసింది. రెవెన్యూ అధికారులు దుర్గం చెరువుపై ఫోకస్ చేశారు. దుర్గం చెరువు పరిసరాల్లోని నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది సర్కార్. రెవెన్యూ అధికారులు దుర్గం చెరువు ప్రాంతంలో సర్వే నిర్వహించారు. ఎఫ్టీఎల్ పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిలో నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. దీంతో 204 మందికి శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎఫ్టీఎల్ జోన్ పరిధినే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అక్కడ నివాసం ఉంటున్న
ఇల్లు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది. దీంతో ఆ ఇంటికి కూడా రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 3వ తేదీన నోటీసులు జారీ చేశారు. అయితే ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలకు ఈ నెల 3న నోటీసులు జారీ చేసిన అధికారులు నెల రోజుల సమయాన్ని ఇచ్చారు. అంతలోగా సమాధానం ఇవ్వాలంటూ వారిని కోరడం జరిగింది. ఇందుకు సెప్టెంబర్ 3 వరకు సమయం ఉంది. అంతలోగా సమాధానం ఇవ్వకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని శేరలింగంపల్లి తహసీల్దార్ తెలిపారు. రెవెన్యూ అధికారులు దుర్గం చెరువుపై ఫోకస్ చేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న బఫర్ జోన్ ఎఫ్టీఎల్ జోన్లలో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లుగా కొన్నింటిని గుర్తించడం జరిగింది. ఈ నెల 3 తారీఖునే వారందరికీ నోటీసులు కూడా జారీ చేశారు. సెప్టెంబర్ 3కు ఆ గడువు ముగియబోతుంది. ఈలోగా దానికి సంబంధించి వారి దగ్గర వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ని. ఎఫ్టీఎల్లోని నిర్మాణాలకు అధికారులు నోటీసులని జారీ చేయడం జరిగింది. ఎఫ్టీఎల్ పరిధిలోనే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. తిరుపతి రెడ్డి నివాసం ఉంటున్నట్లుగా అధికారులు గుర్తించారు. నోటీసులు కూడా ఈ నెల 3న జారీ చేయడం జరిగింది. మరింత సమాచారం సునీల్ అందిస్తారు. సునీల్, దుర్గం చెరువు పరిసర ప్రాంతాలను మొత్తం పూర్తిగా ఇప్పటికే అధికారులు కొన్ని ప్లేసెస్ గుర్తించారు. ఎవరైతే అక్రమంగా భవనాలు పెద్ద పెద్ద భవనాలు నిర్మించారో వాళ్ళ నుండి కూడా ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులు తెలియపల్లి తహసీల్దార్ మొత్తం కూడా ఇప్పటికీ వారందరికీ నోటీసులు జారీ చేశారు. దాదాపు 204 అక్రమ నిర్మాణాలు చేపట్టిన కూడా ఇప్పటికే కొంత మినిస్ట్రీ చేసేది. ఇందులో ముఖ్యమంత్రి ఫోటో గా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి నివాసం కూడా ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. వారికి సైతం నోటీసులు ఇచ్చారని కొంత సమాచారం తెలుస్తుంది. కానీ అఫీషియల్ గా మాత్రం అటు అధికారులు వెల్లడటం లేదు. అటు ముఖ్యమంత్రి సోదరుగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నెక్స్ట్ పరిశుభ్ర ప్రాంతంలో బఫర్ జోన్ లో ఎస్టీఎల్ పరిధిలో నిర్మించినటువంటి అన్ని భవనాలు కూడా ప్రస్తుతమైతే అటు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతంగా వారందరూ కూడా లేదంటే మాత్రం ఈ నెల 3 అంటే ఖచ్చితంగా వారందరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం ఇప్పటికే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేసిన జరిగింది. ఇక ఇప్పటికే మనం చూసాం తన అక్రమ నిర్మాణాలు నగరంలో మాయమవుతున్నటువంటి చెరువులను కుంటలను అదేవిధంగా నాలాలను కాపాడనే లక్ష్యంతో హైడ్రా దూసుకుపోతుంది. తన బుల్లోజర్స్తో సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు దుర్గం చెరువు పరిసర ప్రాంతంలో నిర్మించినటువంటి అక్రమ కట్టడాలకు సంబంధించిన దానిపై హైడ్రా ఏ విధంగా ముందుకెళ్తున్నది మాత్రం రాజకీయ తీవ్ర ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు, ఎవ్వరు కట్టడాలు నిర్మించినా ఎంత పెద్ద వ్యక్తులైనా సరే సాక్షాత్తు తన కుటుంబ సభ్యులు ఇల్లు నిర్మించినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి తమ్ముడు తిరుపతి రెడ్డి పేరు ప్రస్తావన వచ్చింది. తను అక్రమంగా నిర్మించారని ఏదైతే ఆరోపణలు వినబడుతున్నాయి దీనికి సంబంధించిన దానిపై మరి అటు హైడ్రా అధికారులు కావచ్చు రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు ఇప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో లేదా అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయంగా మారింది. ప్రస్తుతం మనం చూడొచ్చు నగరంలో ఉన్నటువంటి చాలా ప్లేసెస్ని ఇప్పటికే హైడ్రా గుర్తించింది. హైడ్రాతో పాటు అటు మున్సిపల్ శాఖ అధికారులు మరోవైపు రెవెన్యూ శాఖ అధికారులు మనం చూడొచ్చు జన్వాడ ఫామ్ హౌస్ సైతము ఇప్పటికే 2 సార్లు అటు రెవెన్యూ శాఖ అధికారులు అదేవిధంగా అటు సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు నిన్న మరొకసారి వెళ్ళి ఆ ఫామ్ హౌస్ జన్వాడ ఫామ్ హౌస్ మొత్తం కూడా కొలతలు తీసుకున్నారు. నిజంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా ఇది బఫర్ జోన్ పరిధిలో ఉందా అనే దానిపై కూడా పూర్తి వివరాలు సేకరించారు. ఈరోజు ఒక నివేదిక కూడా హైడ్రా అధికారులకు రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఖచ్చితంగా ఈ విషయంలో అటు జన్వాడ ఫామ్ హౌస్ సైతము ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉంటే మాత్రం దానిపై కూడా అధికారులు ఏ క్షణంలోనైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు దుర్గం చెరువు పరిసర ప్రాంతాలు మరోవైపు హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా ప్లేసెస్ చెరువులను మొత్తం కూడా పూర్తిగా కబ్జాలో నలిగిపోతున్న నేపథ్యంలో వాటిపై కూడా హైడ్రా తాలా దృష్టించింది. మనం చూడొచ్చు నిన్న కరీంనగర్ లేక్స్ కావచ్చు మరోవైపు మీర్పేట కావచ్చు వీటన్నింటి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజిట్ చేయడం జరిగింది. ఎక్కడ అక్రమ కట్టడాలు నిర్మించినా కూడా తమకు ఫిర్యాదు చేయాలి. ఒకవేళ ఫిర్యాదు చేస్తే మాత్రం వాటిన్నింటి కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత వాడందరిపై కూడా చర్యలు తీసుకుంటామని మాత్రం హైడ్రా కమిషన్లు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దుర్గం చెరువు విషయంలో మరి హైడ్రా ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మాత్రం చర్చనీయాంశం మారిందని చెప్పవచ్చు. సునీల్, రెవెన్యూ అధికారులు సెప్టెంబర్ 3 వరకు వారికి గడువు ఇచ్చినట్లుగా నోటీసుల్లో పేర్కొన్నారు. అంటే వారు వివరణ ఇవ్వకపోతే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? సునీల్, మొత్తంగా 204 మందికి శేరలింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎఫ్టీఎల్ జోన్ పరిధిలోని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి తిరుపతి రెడ్డి నివాసం ఉంటున్న ఇల్లు కూడా ఉంది, నోటీసులు ఇవ్వడం జరిగింది తిరుపతి రెడ్డి నివాసానికి కూడా. దీంతో ఆ ఇంటికి కూడా రెవెన్యూ అధికారులు నోటీసుల్ని జారీ చేశారు. ఈ నెల 3వ తేదీనే ఈ నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 3న గడువు ముగుస్తుంది. రెవెన్యూ అధికారులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేది అయితే ఆసక్తికరంగా మారింది.